అమ్మాయిలు ఇంట్లో ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, మగాడు మాత్రమే సంపాదించాలి అంటే అటువంటి నియమాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు మగవారితో పాటు సమానంగా ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో, ఉద్యోగం, వ్యాపారం, ఇలాగ అనేక రంగాల్లో ఆడవాళ్ళు తమ సత్తా చాటుతున్నారు. అయితే రాజస్థాన్ లాంటి ప్రాంతాలను తీసుకుంటే అక్కడ ఆడపిల్లని తెలిస్తే చాలు, కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తారు. భ్రూణ హత్యలకు మారు పేరు ఈ రాజస్థాన్. అలాంటి రాజస్థాన్లో ఈ రాజస్థాన్లోను హనుమాన్ఘర్ జిల్లాలోను బీర్సరి అనే మారుమూల గ్రామం చెందిన సహదేవ్ సహరాన్ లక్ష్మీ దంపతులకు ఐదుగురు కుమార్తెలు పుట్టారు. రోమ, మంజు, అంశు, రీతు, సుమన్ వీళ్ళ పేర్లు. వీళ్ళ ప్రాంతంలో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. వ్యవసాయం చేయాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. దిగుబడి కూడా పెద్దగా ఏమీ ఉండదు. దీంతో పాపం తన కూతుళ్ళను చదివితే స్తోమత కూడా లేదు. పిల్లల్ని పాఠశాలకు పంపించలేక ఇంటి దగ్గరే చదువుకోమని పిల్లలకు చెప్పాడు. అయితే ఈ రైతుకి చిన్నప్పటి నుంచి గొప్పగా అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని కోరుకుండేది. కానీ అది నిజం కాలేదు. అయితే తన పిల్లలను చదువుకొని కలెక్టర్ అయ్యి తన కోరిక నెరవేర్చాలని ఆ రైతు తన కూతుళ్ళను కోరాడు. అలా కూతుళ్ళు కష్టపడి చదివారు. 2010లో పెద్దమ్మాయి రోమ ఆ ఇంటి నుండి మొట్టమొదటి కలెక్టర్ అయ్యింది. ఆ తర్వాత 2017లో మంజు సివిల్స్ పరీక్ష పాస్ అయి కలెక్టర్ అయ్యింది. ఈ ఇద్దరు అక్కాచెల్లెలను ఆదర్శంగా తీసుకుని అంశు, రీతు, సుమన్ వీళ్ళు కూడా కలెక్టర్ అవ్వాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. వీరు కూడా సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు ఏకకాలంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఎంపికై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. పట్టుదల కృషితో ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్ళు రాజస్థాన్లోని కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి కష్టాన్ని, కళలను అర్థం చేసుకుని ఈ కూతుళ్ళు ఐదుగురు గొప్పవారయ్యారు అని అందరూ పొగుడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఐదుగురు ఆడపిల్లల్ని మెచ్చుకుంటున్నారు.